ఓకే, జనరల్గా మేల్ క్యాండిడేట్స్ కన్నా మనకి స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఇందాక ఒక అమ్మాయి మాట్లాడుతూ చెప్పింది, ఫీమేల్ క్యాండిడేట్ అనగానే అత్తగారింటికి వెళ్ళిపోయి వంట చేసుకోవాల్సిన కెపాసిటీ నుంచి ఈ స్కిల్ డెవలప్మెంట్ నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది అంది. ఎవ్రీ ఫీమేల్ సిట్టింగ్ హియర్, నేను పెద్దగా మాట్లాడదలుచుకోలేదు కానీ ఐ జస్ట్ గివ్ యూ అన్ ఐడియా. ఒక ఫార్మర్ని ఇమాజిన్ చేయండి అందరూ. ఫార్మర్, ఫార్మర్ అంటే తెలుసు కదా, రైతు, ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. ఓకే, రైతుని ఇమాజిన్ చేయగానే మనందరి బ్రెయిన్లో ఏముంటుంది, ఒక పెద్ద ఆయన పంచ కట్టుకొని ట్రెడిషనల్ డ్రెస్సింగ్లో తల మీద తట్ట పెట్టుకొని, రైట్? అందరికీ అదే గుర్తొచ్చిందా, ఇంకేమైనా? 90% ఆఫ్ ద పిక్చర్ అదే. అకార్డింగ్ టు అ రీసెంట్ సర్వే, 89% ఆఫ్ ది ఇండియన్ ఫార్మర్స్ ఆర్ విమెన్. 89% ఆఫ్ ది ఇండియన్ ఫార్మర్స్ ఆర్ విమెన్. 89% స్త్రీలే ఉన్నారు ఫార్మింగ్ కల్చర్లో. అయితే మనం ఫార్మర్ అనగానే ఏం ఇమాజిన్ చేస్తున్నాం? ఒక మేల్ క్యాండిడేట్ని ఇమాజిన్ చేస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లోనే మనం అనుకుంటాం ఇదేం జెండర్ డిస్క్రిమినేషన్ అనుకుంటాం, కానీ ఈ పరిస్థితిలో కూడా ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ విత్ ఇన్. నేను ఫస్ట్ నుంచి మీతో ఏం చెప్తున్నాను, మోటివేషన్ కానీ స్కిల్ డెవలప్మెంట్ కానీ ఏదైనా దట్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్. ఈ రోజు నుంచి ఫార్మర్ అనగానే ఒక మెయిల్ని మాత్రమే కాకుండా లుక్ ఎట్ ది ఫీమేల్ సైడ్ ఆల్సో. ఈరోజు కూర్చున్న ప్రతి అమ్మాయికి ఉంటుంది స్కిల్ డెవలప్మెంట్ అనగానే మనం చేయలేం. నాతో కూడా చాలామంది చెప్పారు యాంకరింగ్ ఫీల్డ్ ఇస్ నాట్ ఫర్ విమెన్ అని. సీ హియర్ ఐ ఆమ్. కూర్చున్న మీలో కూడా ప్రతి ఒక్కళ్ళు మనల్ని అనేకమైన సార్లు పీపుల్ డిస్క్రిమినేట్, మనం ఆల్రెడీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పీపుల్ని చూసాం, వాళ్ళకు ఒకలాంటి డిస్క్రిమినేషన్, మేల్కి ఒకలాంటి, మేల్కి ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది ఇంట్లో, రైట్? అవునా కాదా? మా అబ్బాయిల కష్టాలు మీకేం తెలుస్తాయిలే అనుకుంటారు కింద కూర్చున్న వాళ్ళందరూ. ఫీమేల్ క్యాండిడేట్స్ కన్నా మేల్ క్యాండిడేట్స్కి చాలా ఎక్కువ కష్టం ఉంటుంది, ఎందుకంటే మీరు తప్పనిసరిగా జాబ్ చేసి తీరాలి, రైట్? సో అటువంటి జాబ్ ఆపర్చునిటీస్ని మనం ఎంతసేపు ఒకరి కింద పనిచేయకుండా క్రియేట్ అన్ ఆపర్చునిటీ ఫర్ యువర్ సెల్ఫ్. జాబ్ ఆపర్చునిటీ, అవకాశాలు మన దగ్గరికి రావు, మనమే వాటిని వెతుకుంటా వెళ్ళాలని చెప్తూ ఉంటారు అందరూ. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేయడం స్టేజ్ నుంచి మనమే ఒకరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అంటే ఏముండాలి మన దగ్గర అన్నదాన్ని, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ అ క్వశ్చన్, రైట్? ఫ్యూచర్లో ప్రతి ఇన్నోవేషన్ కానీ ఏదైనా ఒక క్వశ్చన్తోనే స్టార్ట్ అవుతుంది. వై? వై ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. సోషియాలజీలో ఒక పర్స్పెక్టివ్, ఒక థియరీ ఉంటుంది, పోవర్టీ ఇస్ పూర్ పీపుల్స్ ఫాల్ట్ అని. యు అండర్స్టాండ్ దట్ పోవర్టీ అనేది మనం మూవీస్లో కూడా చాలా చూస్తూ ఉంటాం. నువ్వు పేదవాడిగా పుడితే అది నీ తప్పు కాదు, కానీ పేదవాడిగా చనిపోతే గనక అది ఖచ్చితంగా నీ తప్పే. ఎందుకంటే ఇన్ దిస్ వరల్డ్ మనకి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి, నిజంగానే చాలా ఎక్స్ట్రా ఆపర్చునిటీస్ ఉన్నాయి. కాబట్టి ఒకళ్ళు రిచ్ స్టాండర్డ్ వాళ్ళు ఎలా అయినా వాళ్ళ రిసోర్సెస్ని యూజ్ చేసుకుంటారు, కానీ మిడిల్ క్లాస్ వాళ్ళం, దానికన్నా తక్కువ క్లాస్లో ఉన్న మనం, ది వరల్డ్ ఇస్ వెయిటింగ్ ఫర్ అస్. కాలం ఎవరి కోసం ఆగదు, అది పరిగెడుతూనే ఉంటుంది. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషలీ విమెన్, మనకి సొసైటీలో ఒక మంచి ప్లేస్ రావాలంటే సీఎం గారు సీఎం అయిన గారి నుంచి అదే చెప్తున్నారు, ఇది మహిళా పక్షపాత ప్రభుత్వం, ఇక్కడ మహిళలే మహారాణులు. సో ఎవ్రీ ఉమెన్ దట్ ఇస్ సిట్టింగ్ ఇన్ దిస్ ఆడిటోరియం, నో యువర్ వర్త్. ద డిసిప్లిన్ సెల్ఫ్ వర్త్ హ్యాస్ టు స్టార్ట్ ఫ్రమ్ విత్ ఇన్. మనలో నుంచి ఒక కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయితే మనం ప్రతిదాన్ని ఓవర్కమ్ చేసి ముందుకు రాగలం. ఇంతకు ముందులా ఇలా అమ్మాయిలు అబ్బాయిలు కలిసి కూర్చోవడం ఇంతకుముందు ఎప్పుడు లేదు, రైట్? బుర్కా వేసేసుకొని లేదా కవర్ చేసుకొని చాలా మనకి వెనుకబడే స్థితి నుంచి ఈరోజు వీ హ్యావ్ కమ్ ఫార్వర్డ్. స్కిల్ డెవలప్మెంట్లో మాకు ఒక పార్ట్ కావాలి, మేము కూడా ముందడుగేస్తామని మీరందరూ ఈరోజు వచ్చారు. కాబట్టి యూజ్ దిస్ ఆపర్చునిటీ, యూటిలైజ్ యువర్ స్ట్రెంగ్త్, నో యువర్ వర్త్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను, వై? వై దెమ్, వై నాట్ అస్ అన్న విషయం, అన్న థాట్ ఎప్పుడైతే మన బ్రెయిన్లోకి వస్తుందో. నేను మీకు మోటివేషన్ క్లాస్ చెప్పదలుచుకోలేదు, ఐమ్ యాక్చువల్లీ 21, మిమ్మల్ని మోటివేట్ చేసే అంత ఏజ్ లేదు నాకు. సో ఐమ్ జస్ట్ టెలింగ్ యూ, వై నాట్ అస్? స్టేజ్ మీద ఎంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మనలాగే, ఎవ్రీబడి ఈజ్ అ బిగినర్. మీ పొజిషన్లో నేనుండి ఆడియన్స్లో కూర్చొని నేను కూడా యాంకర్ మాట్లాడుతుంటే విన్న టైం చాలామంది ఉంది. 16 ఇయర్స్ వచ్చిన కాడి నుంచి ఐ ఎంటర్ ఇన్ టు దిస్ కెరియర్. కూర్చున్న యూత్ అందరూ, నేటి యూతే రేపటి భవిష్యత్తు, ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. ఐ ఆమ్ విట్నెసింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ కూర్చున్న మనం మన స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి? గవర్నమెంట్ మనకి ఇంత ఛాన్స్ ఇస్తుంది, ఇన్ని కోట్లు ఖర్చు పెడుతూనే ఉంది, ఖర్చు పెడుతూ మన కోసం ఒక పని చేసినప్పుడు మనం మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇక్కడ కూర్చొని అలా బ్లాంక్గా స్టేర్ చేయడం కాకుండా, వాట్ ఆర్ వీ అప్ టు? వై నాట్ అస్, వై ఓన్లీ దెమ్? ఒక సక్సెస్ఫుల్ పర్సన్కి సక్సెస్ లేని పర్సన్కి ఇంతే తేడా ఉంటుంది, దట్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్, సెల్ఫ్ డిసిప్లిన్ అండ్ మోటివేషన్. మోటివేషన్ మనం జనరల్లీ
ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే ఒక అన్న మంచిగా బొట్టు పెట్టుకొని మోటివేషన్ చెప్తుంటాడు, కాలం అన్నది పరుగులు తీస్తుంది అని. మనందరికీ తెలుసు, మీమ్స్ ఆబ్వియస్గా ఫాలో అవుతాం. మోటివేషన్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్. ఆ మోటివేషన్తో పాటు డిసిప్లిన్. డిసిప్లిన్ ఇస్ వండర్ఫుల్ పార్ట్. మీరందరూ ఇంతసేపు ఇంత జాగ్రత్తగా కూర్చొని వింటున్నారంటే స్క్రీన్ ఓకే, ఓకే ఫైన్. ఇప్పటి వరకు మీరు నా ఫేస్ చూసారు, సడన్గా స్క్రీన్ వైపుకి చూస్తున్నారేంటా అని. ఇప్పటి వరకు జాగ్రత్తగా వింటున్నారంటే యు ఆర్ ఆల్రెడీ సెల్ఫ్ డిసిప్లిన్. వై నాట్ మీ అన్న క్వశ్చన్ మీ నుంచి స్టార్ట్ అవ్వాలి. నో యువర్ టాలెంట్స్. ఐ అండర్స్టూడ్ ఐ కెన్ టాక్, నేను మాట్లాడగలను అన్న విషయం నాకు అర్థమైంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మీలో ఉన్న టాలెంట్ని నో యువర్ వర్త్, నో యువర్ టాలెంట్. ఈరోజు ఇక్కడికి వచ్చామంటే స్కిల్ డెవలప్మెంట్, మనలో ఏం స్కిల్ ఉన్నది అన్న క్వశ్చన్ నుంచి స్టార్ట్ అవ్వాలి డెవలప్మెంట్ అన్నది. పెద్దవాళ్ళు ఏం చేస్తుంటే దాన్ని చూసి ఒక స్టీరియోటైపిక్ మైండ్స్ని అలవాటు చేసుకోవడం కాకుండా, వాట్ ఆర్ మై వర్తీ ఫర్, ఈ ఫీల్డ్లో కానీ ఈ పర్టికులర్ దాంట్లో కానీ నాకు ఒక టాలెంట్ ఉంది, నేను ఇది చేయగలను అని మీలో ఉన్న వర్త్ మీరు గుర్తించి, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో 3.88 lakh జాబ్స్ ప్రామిస్ చేసింది గవర్నమెంట్, దాన్ని కొనసాగిస్తూనే ఉంది. కాబట్టి కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు యూటిలైజ్ యువర్ వర్త్ అండ్ మేక్ ఇట్ హ్యాపన్. థ్యాంక్ యూ సో మచ్ జూహి. అండ్ ఇట్స్ హై టైమ్, ఎప్పుడా అని మార్నింగ్ అరౌండ్ 9:30 నుంచి ఎదురు చూస్తున్న అత్యంత విలువైన సమయానికి మనం వచ్చేసాం. కెన్ ఐ నో వాట్ వాజ్, వాట్ ఈస్ దాట్? కెన్ ఐ నో, చెప్పండి. జగనన్నం చూద్దామనా? అండ్ టుడే చీఫ్ గెస్ట్ అండ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హ్యాస్ అరైవ్డ్ అట్ దిస్ ప్రెమిసెస్. ఆయన ఆల్రెడీ బయటకు వచ్చేసారు. I request the technical team if they were there. Okay, bite unna vallaki live icheseyama cheppandi sir mike. Okay, so mee degara placards em unnai? Placards CM sir rangane meerandaru etla chupistaru? Ante. So ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ ఒక్కళ్ళు కూడా ఉద్యోగ అవకాశాలు లేక, స్కిల్స్ లేక ఉండిపో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖ అభివృద్ధికి అహర్హం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దయచేసి అక్కడ ఆ డోర్ క్లోజ్ చేసేసేయండి, అది ఓపెన్ చేసేసారు. దయచేసి ఎవరు బయటకు వెళ్ళొద్దు. ఐ రిక్వెస్ట్ ద సెక్యూరిటీ టీమ్ ఒకసారి ఆ బ్యాక్ సైడ్ డోర్ ఓపెన్ చేస్తారు చూడండి. అక్కడ